హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాగి రవ్వ దోశ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం హాఫ్ కప్ బియ్యం పిండి తీసుకోవాలి. అదే కప్పుతో హాఫ్ కప్ ఉప్మా రవ్వ కూడా తీసుకోవాలి. ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. మనం ఏది తీసుకున్నా, ఏ గిన్నె తీసుకున్నా కానీ ఇవి రెండు ఈక్వల్గా తీసుకోవాలి. తర్వాత రాగి పిండి 1/3 కప్ తీసుకోవాలి. అంటే మనం బియ్యం పిండి ఉప్మా రవ్వ ఎంతైతే తీసుకున్నామో దానికన్నా కొద్దిగా తక్కువ, అంటే ఒక 2-3 స్పూన్లు తక్కువగా మనం దీన్ని తీసుకోవాలి. ఈ 3 వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా మనం వేసుకుంటే కనుక మనకి రవ్వ దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఈ విధంగా చూపించినవన్నీ కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అంటే ఇక్కడ 1 కప్పు వాటర్ వేసుకుంటున్నామండి. వేసుకుని చక్కగా చేత్తో మిక్స్ చేసుకోండి, ఏమీ ఉండలు రాకుండా. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలండి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. చాలా థిక్గా ఉండకూడదు, చాలా పలచగా కూడా ఉండకూడదు. ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి. వేడి పాన్ మీద మనం దోశ వేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇది వేయడం చాలా ఈజీయే. ఎక్కడైతే ఖాళీగా ఉందో దాన్ని మనం ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసిన తర్వాత, బాగా రోస్ట్ అయిన తర్వాత కొద్దిగా ఘీ లేదా ఆయిల్ వేసుకుని మెల్లగా దాన్ని తిప్పుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఒక దోశ వేసి మీకు చూపిస్తానండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం మనం వేసుకోవాలి. ఇక్కడ హై ఫ్లేమ్లో ఉండాలండి. అప్పుడప్పుడు మరి దోశ అనేది చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలండి. వేసుకుని మరీ ఒక్కొక్కసారి థిక్ అయిపోతుంది. థిక్ అయినప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వేసేటప్పుడు ఖచ్చితంగా దాన్ని తిప్పుకుంటానే వేయాలండి. లేకపోతే అదంతా కిందకు వచ్చి సెటిల్ అయిపోతుంది, అప్పుడు దోశ అనేది మంచిగా రాదు. అందుకే ప్రతిసారి ఎప్పుడు వేసినా దాన్ని చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. మీకు దోశ సరిగ్గా రావట్లేదు అనుకుంటే గనక అది థిక్కన్నా అయిపోయి ఉండాలి, లేకపోతే చాలా సాఫ్ట్గా రావాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా బియ్యం పిండి తీసుకుని అందులో మిక్స్ చేసేసేయాలి. ఇంకా థిక్గా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మంచిగా కాలిన తర్వాత మనం దీన్ని ఒకసారి తిప్పుకుని మరొక 2-3 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనం ఎప్పుడు వేసుకున్నా దీన్ని పలచగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది చక్కగా హోల్స్లా కనిపిస్తుంది. ఈ విధంగా మనకి వస్తే టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పలచగా వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి. అప్పుడప్పుడు థిక్గా వచ్చేస్తూ ఉంటుంది మనకి. థిక్గా వచ్చినప్పుడు కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.